రంగా ఇక్కడ 2005 అక్టోబర్ 10 గోవా ధనిషేధ గురించి సుప్రీంకోర్టు తీర్పు తెలుసా? అన్నా ఏదో తెలుసా నాకు కొద్దిగా, అది ఆ రోజు సుప్రీంకోర్టు గోవద మీద నిషేధం ఏర్పరిచింది. రాజీ దీక్షిత్ కేసు వేసిందా? అయితే అది మొత్తం 66 పేజీల తీర్పు. దానికి సంబంధించి చెప్పింది ఏంటంటే, ఒక జాతీయ జెండా నువ్వు ఎంత గౌరవిస్తావో, జనగణమన వచ్చినప్పుడు లేచి నిలబడి ఎంత గౌరవిస్తావో అంతే గౌరవం గోవధ నిషేధం మీద కూడా నువ్వు ఎంత పోరాడాలి, నువ్వు కూడా అంత రెస్పెక్ట్ ఇవ్వాలి అనే దాని మీద ఆ రోజు తీర్పు వచ్చింది. ప్రతి భారతీయుడి యొక్క ప్రాథమిక విధిగా ఈ గోవధ నిషేధం గురించి చెప్పబడింది. అంటే ఎక్కడైనా లారీలో గోవు కనబడ్డా, లేకపోతే ఎక్కడైనా స్లాటర్లో గోవు చంపుతున్నా ఆపాలని ఆ రోజు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కానీ ఈరోజు ఎవరు దాన్ని పరచుకోవట్లేదు. కుక్కకి ఇచ్చిన రెస్పెక్ట్ కూడా గోవుకి ఇచ్చారు. అవునన్నా, సమాజంలో ఇప్పుడు కూడా అందరు అట్లే ఉంటుంది కదా. కాబట్టి ఈ రోజుల్లో ప్రతి దానికి మన శబరిమల చూసాం, సుప్రీంకోర్టు తీర్పు అని ఓ రచన చేసి, ఇది సుప్రీంకోర్టు తీర్పే, ఇది కూడా రాజ్యాంగంలో చేసిన ప్రాథమిక విధే. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఈ విషయాన్ని నలుగురికి తెలపడం, ఇది అందరికీ తెలిసేటట్టు చేయాలి. అప్పుడే ఏమన్నా మార్పు వస్తుంది. ఏమంటావు? కరెక్టే బయ్యో.